ఫ్రెండ్స్, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి, అప్పుడే నా వీడియోస్ అన్నీ మీ ఈమెయిల్లో పొందుతారు. పెసరపప్పు, ఆలుగడ్డ, ఉల్లిపాయ సాంబార్ కావలసిన పదార్థములు: పెసరపప్పు, సాంబార్ పొడి, చింతపండు, పసుపు, ఉప్పు, ఆవాలు, ఆయిల్, బెల్లము, పచ్చిమిర్చి, ఆలుగడ్డ, ఉల్లిపాయ, కరేపాకు, టమేటో. ఇలా పీల్ చేసుకొని సన్నగా తరుక్కోవాలండి. ఇవి తొందరగా ఉడికేదానికి పచ్చిమిరపకాయలు ఇలా తరుక్కోండి. సాంబార్ పొడి తక్కువ పడుతుంది. టమాటాలు కూడా వేసుకుంటే పులుపు తక్కువ పడుతుంది. చింతపండు తక్కువ వేసుకోవచ్చు. ఎండాకాలం బాగుంటుందండి, మంచిది ఇది. పెసరపప్పు వాడితే కందిపప్పు కన్నా పెసరపప్పు చలవ. ఎండల కాలం మంచిది, చలవ. బాగా ఎర్రగడ్డ వాడితే చల్లదనం వస్తుందండి. మజ్జిగలే కూడా నచ్చుకొని తినచ్చు. తరిగి పెట్టుకున్న టమాటో, ఉల్లిపాయ, ఆలుగడ్డ, పచ్చిమిరపకాయ బాణలి పెట్టుకోవాలండి. పెసరపప్పు వేయించాలి. వేడెక్కినాక పెసరపప్పు వేయించాలి. బాగా వేగాలండి. కొంచెం ఎక్కువ వేయకుండా దూరగా వేయించుకోవాలి. కప్పు పెసరపప్పు నీళ్ళు వేసుకున్నాను, వేగింది పెట్టాం. దాన్ని వేసేసుకోవచ్చు. పసుపు కొంచెం సేపు అయినాక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత వెజిటబుల్స్ అన్నీ వేసేయచ్చు. పొంగు వచ్చిన తర్వాత అన్నీ వేసుకోవాలి. ఉల్లగడ్డలు సగం బాయిల్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో బాగా ఉడకనిచ్చి మళ్ళీ ఇదా ఇలా ఉడకాలండి. ఇది మెత్తగా, ఇంకా మెత్తగా అయిపోతే బాగా కలుస్తుంది. అన్నీ ఉడికినాక వేసేసుకో. కొంచెం ఉడకాల కరేపాకు.
సాంబార్ పొడి 3 స్పూన్లు అండి సాల్ట్ తగినంత మంచంగా పడుతుందండి ఇది దీనికి పులుపు ఎక్కువ పట్టదు చింతపండు పులుపు టమాటా వేసుకున్నాం కాబట్టి చింతపండు తక్కువ పడుతుందండి ఎక్కువ పట్టదు ఒక 5 నిమిషాలు ఉడకనే ఉంటుంది బాగా ఉడికిపోయిందండి తీసేస్తున్నా తీసి తిరబాత వేసుకోవాలి ఆయిల్ 2 స్పూన్లు ఆవాలు మిరపకాయ మేము ఎర్రగడ్డలు వేస్తే ఇంగు వాడమండి ఆ వాసన ఈ వాసన ఎర్రగడ్డగా ఉంటుంది మెరిగింది సాంబార్లోకి వేస్తుంది వేడి వేడి అన్నంలో సాంబార్ వేసుకొని నెయ్యి వేసుకొని తినండి అద్భుతంగా